నల్గొండ జిల్లా నకరేకల్లో ఎమ్మెల్యే వేముల వీరేశం సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఏడాది ముఖ్యమంత్రి సహాయనిధి కింద 4,13,13,000 రూపాయలు పంపిణీ చేశామని తెలిపారు. నకరేకల్ నియోజకవర్గంలో 30,000 మందికి పైగా రైతులకు రుణమాఫీ జరిగిందన్నారు. ఇక నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు అయ్యాయని, అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేస్తారని కూడా ఎమ్మెల్యే వీరేశం తెలిపారు. చెక్కుల్ని మనం లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ ఏడాది కాలంలో దాదాపు 4,11,13,000 సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని లబ్ధిదారులకు మనం పంచడం జరిగింది. ఇంకా నిమ్స్ హాస్పిటల్లో అత్యవసర సేవల నియమిత్తం జైనేని అన్నటువంటి వాళ్లకు ఎల్ఓసీల రూపకంగా 4,25,00,000 రూపాయలు ఈ ఏడాది కాలంలో మనం ఇప్పేయడం జరిగింది. అంటే దాదాపుగా ఈ సంవత్సర కాలంలో 8,36,00,000 రూపాయలని ఆరోగ్యాలకు సంబంధించి మనం ప్రభుత్వం నుంచి అందించడం జరిగింది. మన నియోజకవర్గం అప్పుల కుప్పగా కేసీఆర్ తయారు చేసిపోయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుల కుప్పగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఒక జాగ్రత్తగా క్రమ పద్ధతుల్లో సరిచేయడంతో పాటు